శోభకృత నామ సంవత్సరంలో సింహరాశి ఆదాయం 14 వ్యయం 2 రాజభూజ్యం 1 అవమానం 7 విశేషించి వీళ్ళు దీర్ఘ కోపము ఆకస్మిక అనూహ్య కోపాన్ని తగ్గించుకోవాలండి ఈ రాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాల అభివృద్ధిదాయక దశలు నడుస్తున్నాయి ధనాదాయం బాగుంటుంది గృహంలో వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి వీళ్ళని నమ్ముకుంటే ఎంతవరకు అయినా వీళ్ళు తీసుకెళ్లిపోతారు సింహరాశి వారు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి నూతన కట్టడాలు వ్యాపారాలు ప్రారంభించడానికి మంచి అవకాశం ఈ సంవత్సరం ఉంది తరచూ విదేశీ ప్రయాణాలు ఉంటాయి చేయు వృత్తిలో అద్భుతాలు సృష్టించడానికి సింహరాశికి మంచి అవకాశం ఉంది ఈ సంవత్సరంలో నమ్మిన వారి వలన మోసపోవడం ఉంటుంది తస్మాత్ జాగ్రత్త మనశ్శాంతి లేకపోవడం విషజంతు భయం ఉంటుంది కొంచెం జాగ్రత్త వహించండి విద్యార్థులకు శ్రమకు తగినటువంటి ఫలితాలు ఉంటాయి కావాల్సిన ధనం సమయానికి రావాల్సిన ధనం సమయానికి అందడం ఈ సింహరాశి యొక్క ప్రత్యేకతగా గుర్తించండి ఆనందోత్సాహాలతో గృహం నిండి ఉంటుంది ప్రతి ఇంటిలోనూ కూడా సింహరాశి ఉన్న ఇంటువంటి ఏ ఇల్లైతే ఉందో ఆ ఇంట్లో అత్యుత్సాహము విపరీతమైనటువంటి శుభక్రతువులు జరుగుతూ ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంది సింహరాశి అధిగమించడానికి ఏ విషయంలో అయినా సరే వీళ్ళు ఉద్యమించడానికి ముందుంటారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త మనశ్శాంతి తగ్గేటటువంటి పరిస్థితి ఒత్తిడి వలన అందువల్ల కొంచెం జాగ్రత్త వహించండి రైతులకు లాభదాయకమైనటువంటి స్థితిగతులు ద్యోతకమవుతున్నాయి నరదృష్టి అధికంగా ఉంటుంది సింహరాశిపైన ఆ రాశి వారిపైన కొంచెం జాగ్రత్త వహించండి మితిమీరిన కోపం ఉంటుంది సహనాన్ని అలవర్చుకుంటే లేదా మెడిటేషన్ చేయటం వలన అద్భుతాలు ఈ రాశి ఈ సంవత్సరంలో చవి చూస్తుంది ముఖ్యంగా అదృష్ట సంఖ్య సింహరాశి వారిది 1 ఆంజనేయ ఆరాధన తెల్ల జిల్లెడు చుట్టూ పూజించటం వలన చాలా యోగ భోగములను సింహరాశి వారు ఈ సంవత్సరంలో చవి చూస్తారు.